ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో ఆమె ఇస్తున్నా నా మొదటి సంతకం మెగా డిఎస్సీ, మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది, నైపుణ్య కేంద్రాలు పెడతా, ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు. నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంటగాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం, ఇంట్లో 3 ఉంటే 2 లక్షల 70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను, పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. 3వది రేట్లు బాగా పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు, దీపం వెలిగిస్తా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం, బస్సులో ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.
ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఒక శుభవార్త కూడా, మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభలో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం, గీత గారు గాని మన రాజేశ్వర్ గారు గాని మన జగదీశ్వర్ గారి, కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏం తమలో మంచినీళ్ళు ఉన్నాయా? మందుంది కానీ మంచినీళ్ళు లేవు అవునా కాదా? మందును నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కత బటన్ నొక్కత అని అంటాడు. అంటున్నాడా, బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? పొత్తే బటన్ నొక్కేది కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి.